వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాడే. నేను రోజా వెంకట్. నేను మీతో ఒక స్పెషల్ స్మూతీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ నేను ఓట్స్ బనానా స్మూతీ పెట్టాను, అది ఆల్రెడీ వచ్చేసింది మన ఛానల్లో యూట్యూబ్లో. అండ్ ఇంకోటి కూడా నేను చేశాను, అదేంటంటే చాకో మిల్లెట్ స్మూతీ కూడా చేశాను. ఇప్పుడు నేను థర్డ్గా నేను చేస్తున్న స్మూతీ ఏంటంటే యాపిల్తో స్మూతీ చేస్తున్నాను. ఇది కూడా వెయిట్ లాస్కి సంబంధించే, ఎందుకంటే ఇది కూడా ఫ్యాట్ బర్నింగ్ స్మూతీ అండి. లో క్యాలరీస్తో పాటు మనకి బెల్లీ ఫ్యాట్ని బాగా తగ్గిస్తుంది. సో అందుకని చెప్పి నేను దీంట్లో నేను యాపిల్స్ని యూస్ చేస్తూ చేశాను. ఇది మీరు డిన్నర్లోకి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుంది. డిన్నర్ కూడా మీరు ఇది యూస్ చేసుకోవచ్చు, అంటే చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. సో అయితే నేను యాపిల్స్నే ఎందుకు అనంటే యాపిల్స్ తాలూకా బెనిఫిట్స్ని చెప్తూ నేను చేశాను. మీరు ఒక మీకు సామెత తెలిసే ఉంటుంది, అన్ యాపిల్ అడే కీస్ ద డాక్టర్ అవే అని ఎందుకన్నారో కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంతేకాకుండా చియా సీడ్స్ గురించి కూడా నేను ఇందులోని చెప్పాను, దాని యొక్క అందులో ఏముంటాయి, తర్వాత దానివల్ల యూజెస్ ఏంటన్నది చెప్పాను. ఫ్లాక్స్ సీడ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ నేను ముందు చాకో మిల్లెట్ స్మూతీలో ఆల్రెడీ నేను షేర్ చేశాను, మీరు అవి కూడా మీరు చూడండి. అయితే ఈ యాపిల్ తాలూకా ఉపయోగాలు ఏంటి, అవి అంటే అందులో ఉండే క్యాలరీస్ ఏంటి, తర్వాత మనకి డైటరీ ఫైబర్ ఎంత ఉంటుంది అన్నది కూడా నేను వివరంగా చెప్పానండి ఇందులో. సో ఈ స్మూతీ ఏదైనా కూడా నేను వెయిట్ లాస్లోనివి ఎక్కువగా నేను చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది చాలామందికి ఉపయోగపడుతుందని ఒక సదుద్దేశంతో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆ స్మూతీ ఎలా చేస్తున్నాం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఈ స్మూతీ ఈ మనకి ఈ ఫ్యాట్ కట్టర్ స్మూతీకి నేను 2 యాపిల్స్ని తీసుకున్నానండి. యాపిల్స్తో చేస్తాను. యాపిలే ఎందుకు అనంటే దీని యొక్క బెనిఫిట్స్ని మనం ముందుగా తెలుసుకుందాం. యాపిల్స్లోని వైటమిన్స్, మినరల్స్, ఫైకో కెమికల్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది స్మాల్ సైజ్ యాపిల్లో 80 క్యాలరీస్తో పాటు 3 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుందండి. దీనివల్ల బరువును తగ్గించడంలోనూ చాలా హెల్ప్ చేస్తుంది, క్రోనిక్ డిసీజెస్ రాకుండా చేస్తుంది, డైజెషన్ బాగా అయ్యేటట్లు చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలోనూ చురుకుగా పనిచేస్తుంది, కంటి చూపుని ఇంప్రూవ్ చేయడంతో పాటు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలోనూ బాగా ఉపయోగపడుతుంది, రక్తహీనతను ఎలర్జీస్ని కూడా తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని అధికం చేస్తుంది, వీక్నెస్ని తగ్గించి రోజంతా ఎనర్జెటిక్గా ఉండేటట్లు చేయడమే కాకుండా బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది, దంతాలను వైట్గా చేస్తుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యంతో పాటు అందంగా మెరిసేలా చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది, లంగ్ లివర్ క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది, మనకి గాల్ బ్లడర్లో స్టోన్స్ కూడా రాకుండా రక్షణని ఇస్తుందండి. ఇప్పటికీ కూడా ఎన్నో వర్సిటీస్ మన యాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలపై పరిశోధనలు నేటికి చేస్తున్నారంటే అన్ని పరిశోధనలో తేలింది ఒకటే, యాపిల్ ఇంపార్టెన్స్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా మనకి తగ్గలేదట. కానీ మనం ముఖ్యంగా ఇవి వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని అంటే నాట్ ఓన్లీ ఫ్రూట్స్ వెజిస్లో కూడా కొన్ని మనం తొక్కుతో తింటూ ఉంటాం. సో దాని గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి పెస్టిసైడ్స్ వేసి వీటిని పురుగుల మందు జల్లుతూ ఉంటారు కాబట్టి శుభ్రంగా వాష్ చేయాలి. మనం తొక్కతో తినే వాటికైతే ఇంకా కేర్ తీసుకోవాలి, ఎందుకన్నానంటే ఉప్పు నీటిలో కానీ వెనిగర్ నీటిలో కానీ కడిగి ఏ ఫ్రూట్ అయినా ఏ వెజీ అయినా మీరు తీసుకోండి, అదొకటి మనం పాటించవలసింది, మన చేతిలో ఉన్నది అదొకటే. తర్వాత నేను ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చియా సీడ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ చియా సీడ్స్ ఆర్ ద హెల్దియెస్ట్ ఫుడ్ ఇన్ ద ప్లానెట్ అండి. ఫుల్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు వేరియస్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇది కొంచెం వేసుకోగానే మనకి కడుపు నిండిన భావన కలుగుతుంది. దీన్ని ఇలాగైనా మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉన్న నీటిలో ఒక 10 మినిట్స్ బిఫోర్ కానీ మీరు కానీ నానబెట్టినట్టయితే ఉబ్బినట్టు వస్తుంది. సో దీన్ని అలాగైనా మీరు తీసుకోవచ్చు, కానీ మన రోజు డైట్లోని ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు మనం దీంతో స్మూతీ ఎలా చేయాలో చూద్దాం. మన స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి, 2 యాపిల్స్ తీసుకున్నాం కదా మీడియం సైజు, ఇలా మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ గురించి నేను ఆల్రెడీ షేర్ చేసిన వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి, స్మూతీలోనే చెప్పాను. తర్వాత చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ అజ్జమే వేసుకోండి. చియా సీడ్స్ని ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు నానబెట్టి స్మూత్ అయిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పసుపు
పసుపు ఎంత ఫ్యాట్ కట్టరో అందరికీ తెలిసిందే. తర్వాత నేను దాల్చిన పౌడర్ కూడా అన్నిట్లో యూజ్ చేస్తాను. దాల్చిన పౌడర్ దీనికి మీరు ఆల్మండ్ మిల్క్ కానీ లేతే క్యాషూ మిల్క్ కానీ లేతే మామూలు మిల్క్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనంటే మనకి ఇంకా అంటే వాటి బదులు లెమన్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు అవన్నీ ఏమి చేసుకోలేదు ఎందుకంటే వెయిట్ లాస్కి కావాలి కాబట్టి నేను సింప్లీ ఐఎమ్ యాడింగ్ వాటర్. ఎక్స్ట్రా స్వీట్ కోసం నేను హనీ కానీ ఏమి యూజ్ చేయడం లేదు. సో నేను 2 డేట్స్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కలిపి మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాం. మన స్మూతీ రెడీ అయిపోయిందండి. దిస్ మిరాకిల్ ఫ్యాట్ కట్టర్ స్మూతీ ఈజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను కొంచెం ఇలా రోస్ట్ చేసుకున్న ఓట్స్ని ఇన్స్టెంట్ ఓట్స్ని యూజ్ చేస్తున్నానండి ఫర్ క్రంచీ తినేటప్పుడు. ఇలాగ నేను ఎందుకంటే ఫైటిక్ యాసిడ్ మనకి ఇందులో ఉంటుంది కాబట్టి అది రెడ్యూస్ అవ్వడం వల్ల డైజెషన్ ఇంకా బాగా అవుతుందని చెప్పి మనం ఎప్పుడు ఓట్స్ని తీసుకున్నా కూడా కొంచెం దోరగా వేయించుకోవడం లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ అంటే రాత్రి కొద్దిగా నానబెట్టుకొని వాడుకోవడం మంచిది. అండ్ ఐఎమ్ టాపింగ్ విత్ దిస్ అండ్ కొంచెం నేను పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం పంజెంట్ స్మెల్ లాగా అనిపిస్తుంది కాబట్టి నాకు తినడానికి నాకు ఇష్టం. అంతేకాకుండా ఇందులో మనం పసుపు వేసాం కాబట్టి పసుపు ఎప్పుడు ఉన్నా కూడా మనం దానికి పెప్పర్ కానీ తోడైతే ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేయడం మొదలవుతుంది. అండ్ ఐఎమ్ టాపింగ్ విత్ చియా సీడ్స్ ఆల్సో కొద్దిగా. ది మిరాకిల్ ఫ్యాట్ కటర్ స్మూతీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్ బర్న్స్ క్యాలరీస్ సప్లయింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్. అంటే మనలో ఉన్న అన్వాంటెడ్ టాక్సిన్స్ కూడా ఇది రిమూవ్ చేస్తుంది. మన మెటబాలిక్ రేట్స్ని కూడా ఇది పెంచుతుంది. చూసారు కదండి మన స్మూతీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. సో నేను చాలానే స్మూతీస్ పెడతాను. తర్వాత మనకి డిన్నర్కి కానీ బ్రేక్ లంచ్కి కానీ కావాల్సినవి కూడా నేను ఎక్కువగా వెయిట్ లాస్వే నేను చూస్ చేసుకుంటాను. అంతేకాకుండా సో మెనీ ఐటమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. స్టే హెల్దీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ది సైనింగ్ ఆఫ్ రోజా వెంకట్.